गुड इवनिंग सुस्वागतम स्वागतम व्हाट अ वंडरफुल इवनिंग शुभ सायंत्रम అందరికీ यस हाय गुड इवनिंग गोदावरी सिनेमा श्री जक्कन जवाहर बाबू समर्पించు అలాగి డైరెక్టర్ రామరాజు గారి డైరెక్షన్ ఆధ్వర్యంలో ఉమాదేవి గారు ప్రొడ్యూస్ చేసిన చిత్రం మల్లెల తీరంలో సిరిమల్లెపూ అలాగే ఈ మూవీకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు తెలుసా ఓ ఇద్దరా yes అచ్చా పవన్ కుమార్ గారు ఒక వైపు అండ్ సాంగ్స్ కంపోజ్డ్ బై రవీంద్ర ప్రసాద్ గారు సో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే సినిమాకి శుభారంభం అండి అవును ఫెంటాస్టిక్ థాంక్యూ సో మచ్ అండ్ లాస్యా yes ఈ సినిమా టైటిల్ మల్లెల మల్లెల తీరంలో సిరిమల్లె నేను చెప్తా మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు అదే అంటే ఈ టైటిల్ వింటుంటే నీకు ఏం గుర్తొస్తుంది రీసెంట్ గా వచ్చిన చూడు మూవీ రీసెంట్ బ్లాక్ బస్టర్ మహేష్ బాబు గారు అండ్ వెంకటేష్ గారు నటించిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇది సీక్వెల్ కాదు నువ్వు అలా అనుకుంటావనే ముందే క్లారిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అది సిరిమల్లె చెట్టు ఇది సిరిమల్లె పువ్వు మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు సాఫ్ట్ గా స్మూత్ గా అమ్మాయి మనసులాగే ఉంటుంది అబ్బా సినిమా చూసినట్టు మాట్లాడుతున్నావు చూసావా చూసినట్టు కాదు బాబు ఇక్కడ ఆల్రెడీ సినిమా చూసాను కాబట్టి మాట్లాడుతున్నాను స్టార్ట్ పైత్యం స్టార్ట్ అయింది ఇది ఆడియో ఫంక్షన్ పాప మనం ఆడియో ఫంక్షన్ చేస్తాం సినిమా తొందరలో రిలీజ్ అవుతుంది అప్పుడు చూడొచ్చు ఐ నో కానీ సినిమా చూసిన తర్వాత నేను ఎంత కనెక్ట్ అయ్యానో అది వీళ్ళతో చెప్పుకోవాలనుకుంటున్నాను కనెక్టా yes ఏ వైర్ ఏ సాకెట్ థియేటర్ బయట సాకెట్లు ఇస్తున్నారు మీకు కనెక్ట్ అంటే ఆ విధంగా కనెక్ట్ కాదు ఈ సినిమాలో శ్రీవిద్యని హీరోయిన్ ని చూసినప్పుడల్లా నన్ను నేను చూసుకున్నట్టు ఫీల్ అయ్యాను తెలుసా పైత్యం సెకండ్ స్టేజ్ లో ఉంది ఓకే డైరెక్టర్స్ వాచింగ్ గోలీలు వేస్తుందన్నమాట మా లాస్య కాదు బాబా ఆడియో ఫంక్షన్ సినిమా గురించి సరే నువ్వు చూసినా అంటావు కదా సినిమా గురించి మాట్లాడుకుందామను కానీ ఈ ఆడియో ఫంక్షన్ లో వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ది బ్యూటిఫుల్ థింగ్ ఏంటి సినిమా టైటిల్ ఎంత బాగుందో ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా అంతే బాగాలేదు yes correct చాలా చక్కగా ఉంది కదా కరెక్ట్ గా చెప్పావు ఈ సినిమా కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటుంది అండ్ మలాసి చాలా 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 అందంగా ఉంది సో లేట్ చేయకుండా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అవడానికి కోసం మా మ్యూజిక్ లో అలాగే టీవీ 9 లో లైవ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం అలాగే ది ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం ఈవెంట్ ఫస్ట్ ఏంటి ఫస్ట్ ఒక మంచి కత్తి లాంటి డాన్స్ నంబర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కత్తి లాంటి డాన్సా ఏంటి ఏంటి చెప్పు అంటే ఈ సినిమాలో ఒక థీమ్ సాంగ్ ఉందంట ఏ ఆ థీమ్ సాంగ్ నాకు తెలుసు నేను సినిమా చూసాను కదా ఓ నువ్వు చూసావు కదా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నిజం చెప్తున్నావు అర్థం కావట్లేదు నాకు సరే ఈ సినిమాలో ఒక థీమ్ సాంగ్ ఉందంట ఆ థీమ్ సాంగ్ మీద డాన్స్ చేయబోతున్నారు మన దగ్గర ఉన్న డాన్సర్స్ డాన్స్ పర్ఫామ్ చేయడానికి మహేష్ డాన్స్ ట్రూప్ వచ్చేస్తుంది సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మహేష్ డాన్స్ ట్రూప్ మీరు రాసుకున్న కవితలకి మల్లెల తీరం అని పేరు పెట్టారు కదా మల్లెల తీరం ఏంటి ఈ ప్రపంచంలో మనసు కన్నా అందమైంది ఏమీ లేదు ఆ మనసును వెతుక్కుంటే ఎన్నో తీరాలు అలాంటిది ఒకటి మల్లెల తీరం నాకు మల్లెపూలు అంటే ఇష్టం అందుకే ఆ పేరు పెట్టుకున్నాను Na 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 na
థ్యాంక్ యూ సో మచ్ టు మహేష్ అండ్ రూప్. గట్టిగా చెప్పండి ఒకసారి. ఆడియో ఫంక్షన్కి వచ్చేసిన అతలందరికీ మరోసారి స్వాగతం. సినిమా చూశాను అంటున్నావు. చూశాను, కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యావు, అది ఇంపార్టెంట్. ఏ రేంజ్ లో అండ్ ఎలా కనెక్ట్ అయ్యావు చెప్పు నాకు. ఎలా కనెక్ట్ అయ్యానంటే ఓకే, అలా కనెక్ట్ అయ్యింది అన్నమాట. అలా కనెక్ట్ అవ్వలేదు. అంటే నీ మనసు కూడా పాటలు పాడేస్తుందా? లేదు, యాక్చువల్గా ఆడవాళ్ళని ఈ మగవాళ్ళు ఉన్నారే ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. హలో పాప, మేము కూడా అదే అంటాం, ఆడవాళ్ళు మగవాళ్ళని ఎప్పుడు అర్థం చేసుకోలేరు అని. ఇది మనిద్దరు గొడవ కాదు, ఇది యూనివర్సల్ ప్రాబ్లం అనుకుంటా. యూనివర్సల్ ప్రాబ్లం. ఈ సినిమా చూసిన తర్వాత అప్పుడు మీ మగవాళ్ళు, ఐ మీన్ నువ్వు కూడా అనుకో, సో అప్పుడు రియలైజ్ అవుతారు, అయ్యో ఆడవాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నామే. అంతేగాని మీరు మాత్రం తెలుసుకోరు కదా, అబ్బాయిలు పాపం ఇంత చేస్తున్నారు మా కోసం, వాళ్ళని అర్థం చేసుకుందామా అని మీరు మాత్రం రియలైజ్ గారు కదా. అయ్యో అలా కాదు రవి, నేను సినిమా చూసిన తర్వాత ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యాను, నా కళ్ళలో నీళ్లు తిరిగాయి తెలుసా. అవునా, చెప్పాయి సినిమా స్టోరీ చెప్పి, ఏమైతే ఫస్ట్ చెప్పు. ఓ చెప్పకూడదా, నాకు తెలియదు కదా. ఎవరు చూపించారమ్మా మా లాస్ట్ సినిమా? నిన్న రాత్రి నుంచి పైతీన్లాగా పట్టుకుంది. అసలు మల్లెపువ్వు 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 మల్లెపువ్వు, అందుకే మల్లెపువ్వులు కూడా పెట్టుకొచ్చాను. వెరీ గుడ్, సూపర్. నువ్వు ఇలా ఎందుకు రెడీ అవ్వవు మన మా మ్యూజిక్ షోలో? మన సంథింగ్ స్పెషల్ లో ఉంటావా? సంథింగ్ స్పెషల్ లో సిరిమల్లె పువ్వు అని పెట్టేసి రోజు ఇలాగే వచ్చేస్తా. టైటిల్ కూడా మార్ పా, చాలా 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 దిగిపోయావు సినిమాలో. ఎనీవేస్, ఇప్పుడు ఆడియో గురించి మాట్లాడాలి. ఇది ఆడియో ఫంక్షన్. ఇవాళ పవన్ కుమార్ అండ్ రవీంద్ర ప్రసాద్ వాళ్ళిద్దరు హీరోస్ ఈ సినిమాకి, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కాబట్టి. అండ్ ఈవెంట్ స్టార్ట్ చేసాము థీమ్ సాంగ్, ఈ మూవీలో థీమ్ సాంగ్ తోని. కానీ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ భరతనాట్యం డాన్స్ చేయబోతున్నారు మన ఇద్దరుగా. షీ ఈజ్ అనుష, రామనాటక నికేతన్ వెంకటాపురంలో ఉన్న ఇన్స్టిట్యూట్ స్టూడెంట్. అండ్ తను డాన్స్ నేర్చుకున్నది మంజుల రామస్వామి, అలాగే గురు శ్రీ విఎస్ రామమూర్తి గారి దగ్గర. సో పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ప్లీజ్ ఇన్వైట్ అనుష ఆన్ ద స్టేజ్. చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే, గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే, గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే, గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే, గురు దైత్య గల క్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ, గురుపుత్ర పరిత్రాత్రే గురు పాఖండ ఖండకాయ.
గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢ గుల్ఫాయ గంధమత్తాయ భోజయ ప్రదాయ ధీమహి వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి చంద్రాయ శ్రీగణ